Hi friends, welcome to my channel Sravs Beauty and Home. Ela unnaru andaru baunnara? Nenu kuda chaala baunnanu. Meer ela unnaru anedi tappakunda cheppandi marchipokunda. So ikkada mamma undi kabatti anni plate lo ready ga pettindi. Adi nenaithe dabidi dibide annattu appudukappudu cheseskodaniki ready ayipotha anamata. So mamma plate lo andanga petti video theme ani cheppindandi. ఈరోజు చికెన్ కర్రీ, చికెన్ తినాలనిపిస్తుంది. సో అందుకే చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. నేనే చేస్తున్నాను. నాకు చికెన్ కర్రీ అంటేనే ఓపిక వచ్చేస్తుంది, ఎందుకంటే చికెన్ అంటే నాకు ఇష్టం కాబట్టి. బట్ ఈ మధ్య అయితే పెద్దగా తినాలనిపించలేదు, కానీ ఇంకా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరిగా తింటాను ఇలా చేసుకొని. సో ఇక్కడ వచ్చేసి చికెను అమ్మ ముందుగానే ఉప్పు కారం పట్టించి లోపల పెట్టింది. సో అక్కడ చూడొచ్చు మీరు, మా అమ్మ ఉప్పు కారం అంటే అదో రకంగా పెట్టిద్ది. అసలు ఎక్కువగానే పెట్టదన్నమాట, తక్కువగా పెడతా ఉండిద్ది. సో కర్రీ చేసి చూపిస్తాను, చాలా ఈజీగా చూపిస్తానండి, అంత తక్కువగా కాదు, ఈజీగా చాలా టేస్టీగా చూపిస్తాను, చూడండి. సో ఇది జస్ట్ ఒక హాఫ్ కేజీనే అండి. ఇంట్లో పెద్దగా నేను కూడా పెద్దగా తినట్లేదు, ఇది రెండు ముక్కలు వేసుకొని మాత్రమే ఇది జస్ట్ నాలుగు కలా తినాలనిపించినట్టుంది. అందుకే ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఆయిల్ యాడ్ చేశాను, తర్వాత దీంట్లోకి వచ్చేసి కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు అనేది జస్ట్ అలా చిట్టపట చిట్టపట అంటుంది కదా, అప్పుడు దీంట్లోకి వచ్చేసి ఆనియన్స్. ఈ ఆనియన్స్ చూడండి ఎలా కట్ చేసిందో మా అమ్మ. అమ్మ కొంచెం వెరైటీ కట్ చేసిద్ది. అయ్యి అసలుకి ముక్కలు అయింది అర్థం కాదు, పొడ ముక్కలైంది అర్థం కాదు, పొట్టి ముక్కలైంది అర్థం కాదనమాట. సో అలా కట్ చేసిద్ది అమ్మ, ఎలా కట్ చేసినా కానీ బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ మూడు కూడా యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఉంచే నేను ఒక గెరిట తీసుకొని అటు ఇటు తిప్పేస్తాను. ఇది కొంచెం మనకి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మళ్ళీ టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోలు కూడా చిన్న సైజులో ఉన్నవి రెండు కట్ చేశాను. ఆనియన్స్ కూడా ఒక రెండు ఆనియన్స్ అనేవి కట్ చేసాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే ఈ ఆనియన్స్ చూడండి చాలా వరకు కూడా రంగు వచ్చేసి, ఇలా రంగు వచ్చేసినప్పుడు దీంట్లోకి టొమాటో యాడ్ చేశాను. సో టొమాటోలు చెప్పాను కదండి, ఒక రెండే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసిద్ది మా అమ్మ, అంత చిన్న పీసెస్ అయితే ఏం కట్ చేయదు. సో ఇది మనం ఉడికించేస్తాం కాబట్టి అంతగా ఏం పర్వాలేదు. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకేంటంటే వెల్లుల్లి తినాలనిపించట్లేదండి, అందుకే కొంచెం అల్లమే ఎక్కువ వేసింది. వెల్లుల్లి వచ్చేసి ఒక 2 రెబ్బలు వేసింది అన్నమాట. ఇది కూడా యాడ్ చేసి మొత్తం మనకి పచ్చి వాసన పోయేంత వరకు అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు వెల్లుల్లి అస్సలు తినాలనిపించట్లేదండి, వెల్లుల్లి స్మెల్ అంటేనే పడట్లేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మంచిగా వేగిపోయింది, మీరు చూస్తున్నారు కదా. సో ఇలా వేగిపోయినప్పుడు మనం ఇందాక ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాం కదా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక నిమ్మకాయ అంటే లెమన్ జ్యూస్, నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఉప్పు కారం కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. చికెన్ అనేది ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట. సో ఇది మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసేసి కలిపేసుకోవాల్సి ఉంటుంది. కలుపుకొని చక్కగా ఈ విధంగా మీరు చేసేసుకోండి. ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా, సేమ్ ఇట్లానే చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేవి నేను వేయనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో షేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ అనేది. సో ఇది మొత్తం కూడా కలిపేసుకొని మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లో మీకు ఇంకొంచెం కావాలనుకుంటే ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది పైకి వచ్చేస్తాయి అన్నమాట. సో అలా కాసేపు ఒక 1.5 గంటల సేపు చక్కగా మీరు మగ్గించేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను మగ్గించేసిన ఇందాక ప్లేట్ చూస్తున్నారు కదా, చూసుకోకుండా పెట్టేశాను, దాని మీద ఏదో ఉండిపోయింది, ఇంకా వేరే ప్లేట్ పెట్టాను అన్నమాట తర్వాత మళ్ళీ తీసేసి. సో ఇక్కడ చూస్తే మీరు చికెన్ అనేది వాటర్ అన్నీ కూడా వచ్చేసి మగ్గిపోతుంది, చూస్తున్నారు కదా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు కావాలి అనుకుంటే దీంట్లో గరం మసాలా ఉంటుంది, చూస్తున్నారు కదండి గరం మసాలా కానీ లేకపోతే చికెన్ మసాలా మనకి బయట దొరుకుతుందన్నమాట. నేను వచ్చేసి డీమార్ట్లో తీసుకొచ్చాను ఎవరెస్ట్ గరం మసాలా ఒకటి, ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒకటి. సో అది నేను దాంట్లో యాడ్ చేసేస్తున్నానండి. సో దీని తర్వాత నేను వచ్చేసి కారం పసుపు యాడ్ చేశాను. సో ఆ క్లిప్ నేను ఏం చేశానంటే మర్చిపోయాను అనమాట పెట్టడం, సో అందుకే నేను పెట్టలేదు. మీరు కావాలనుకుంటే దీంతోపాటే ఇప్పుడు నేను పుదీనా కూడా యాడ్ చేశాను. పుదీనా మాత్రం చికెన్ కర్రీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి, పుదీనా అస్సలు మిస్ చేయొద్దు మీరు. సో ఇలా ఇలా ఉన్నప్పుడే గరం మసాలా ఇది మొత్తం వేసుకుంటున్నప్పుడే కారం పసుపు కూడా వేసేసుకోండి. ఇన్ కేస్ మీరు ముందు కలుపుకొని పెట్టుకుంటాం, మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, సో అలా సరిపోతే దీంట్లో మీరు యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా యాడ్ చేసేసుకొని మీకు కావాలి అనుకుంటే నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తానండి. కొంతమంది చికెన్లో వాటర్ వేయడానికి కొంచెం
వెనకాడతారు. బట్ కొంచెం వాటర్ వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఒక 2 గ్లాసులు వాటర్ పోసానండి. మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు, మనకి చిక్కగా రాదేమో అని భయపడాల్సిన పని ఏం లేదండి, చాలా చిక్కగా వచ్చేస్తుంది. సో ఈ వాటర్ వేసిన తర్వాత నేనైతే ఉప్పు కారం కూడా వేస్తాను, అది క్లిప్ మాత్రం నేను తీయలేదన్నమాట, మీరు కావాలనుకుంటే వేసుకోండి. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఆ వాటర్ మొత్తం మంచిగా ఉడికిపోతూ ఉన్నప్పుడు తీసిందనమాట. ఇక్కడ చూడండి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. అసలుకి ఇక్కడ కొంచెం మనకి వాటరీ వాటరీగా ఉంది కదా, ఇంకొంచెం చిక్కగా ఉడికించేద్దాము. ఇంకొంచెం చిక్కగా ఉడికించాలంటే తప్పకుండా దీన్ని ఒక 1/2 గంట సేపు అయితే ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. చికెన్ కర్రీ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టారంటే చాలా ఉడకదు అనమాట, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో తర్వాత చూద్దాము ఎలా అయిందో ఏంటో అని చెప్పి తర్వాత షేర్ చేస్తున్నాను చూడండి. సో ఆయిల్ మొత్తం కూడా పైకి తేలింది, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట కర్రీ. మీకు చపాతీలోకైనా వేడివేడి అన్నంలోకైనా బిర్యానీలో ప్లెయిన్ బిర్యానీలోకైనా కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేయలేదండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తాను, అది చికెన్ కర్రీలోకి పుదీనా కొత్తిమీర ఉంటేనే టేస్ట్ వస్తుంది కాబట్టి యాడ్ చేస్తున్నా. లేకపోతే నాకు కొత్తిమీర కూడా అస్సలు తినబుద్ధి కావట్లేదు అనమాట. ఇంక ఇంట్లో వాళ్ళందరూ బాగా తింటారు కదా, మా అమ్మ బాగా తింటుంది. సో ఇంకందుకు కోసం యాడ్ చేసేస్తున్నాను. సో ఇదండి విషయం. కర్రీ చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, అసలుకి చాలా బాగుందండి. అసలుకి తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అన్నమాట, ఎందుకంటే ముందుగానే మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. సో అందుకు గ్రేవీ కూడా మీరు చూస్తే చాలా సాఫ్ట్గా చాలా చిక్కగా కూడా వచ్చేసింది గ్రేవీ కూడాను. సో ఇదన్నమాట, ఒక్క స్పూన్ వేసుకొని తిన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఒక ప్లేట్ అన్నం తినేస్తారనమాట వదిలిపెట్టకుండా, అంత బాగుంటుందండి. చాలా అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. చాలామంది కొన్ని పీసెస్ ఏంటంటే గట్టిగా ఉంటాయి, లబ్బర్లాగా ఉంటాయి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి, బట్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతూ ఉంటుంది అన్నమాట, కర్రీ అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కడుపుతో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇలా చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. స్పైసీ స్పైసీగా ఉంటుంది టేస్ట్, అయితే మసాలా అంతా కూడా బాగా పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. సో నాకేటో తినాలనిపించింది కదా, సో అందుకే మీతో కూడా షేర్ చేశానండి. ఎవరైనా కానీ అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో పదండి ఇప్పుడు నేను మీకు ఒకటి షేర్ చేస్తాను, పదండి అదేంటో. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో ఈరోజు మార్నింగ్ వీడియో పోస్ట్ చేయలేదు కదా, బాగా ఎక్కువగా రష్ తీసుకున్నాను. ఫేస్ కూడా చూడండి, ఉబ్బిపోయింది, నిద్రపోయింది అనమాట. సో చాలా హ్యాపీగా ఉన్నాను, మీకు ఈరోజు ఒకటి చూపిస్తాను నేను. సో నా బ్లాక్ బీట్స్ అండి, లాంగ్ అనమాట. ఇంతవరకు నేను కూడా ఏ వీడియోలో వేసుకోలేదు. నెక్స్ట్ అది మీకు ఇంతవరకు నేను చూపించినే చూపించలేదన్నమాట, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అది నాకు ఒక పెద్ద ఒక మంచి మెమొరీ అండి, ఎందుకంటే పెళ్ళప్పుడు సో మా ఆయన నా మెల్లో వేసింది కాబట్టి అది ఒక మంచి మెమొరీ నిజంగా. అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను, నేను ఇంతకు ముందే మీతో షేర్ చేయాల్సింది. సో బట్ ఏంటంటే కార్ తీసుకున్నాం కదా, కార్ తీసుకోవడానికి దాన్ని బ్యాంక్లో పెట్టాము మనీ కోసం. సో దాన్ని విడిపించడానికి చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు టైం పడుతుంది. అంటే కార్ తీసుకున్నప్పుడు పెట్టాము, మళ్ళీ ఇప్పుడు వరకు విడిపించలేదు అనమాట. సో అలానే ఉంచితే వడ్డీ పెరిగిపోతుంది, వడ్డీ అనవసరంగా కట్టుకోవడమే కదండి, ఏం లేదు కదా. సో అని చెప్పాను. సో అమ్మ వాళ్ళే అన్నారులేండి, మేమన్నా తీసుకొస్తాము, తర్వాత అన్నయ్యకి ఇద్దులే నువ్వు అని చెప్పి ఇంకొన్ని రోజులు ఆగాక మనీ చూసుకుని అప్పుడు తెచ్చుకుందిలే, మేము తెచ్చేస్తాము, నువ్వన్నా వేసుకుంటావు కదా, నీ మెల్లో అన్న ఉండిద్ది బ్యాంకులో ఎందుకమ్మా అని చెప్పి. సో అమ్మ వాళ్ళు అలా అన్నారు. సో అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చేయచ్చులే. సో అందుకు అక్కడ పెట్టాం, ఊర్లో పెట్టున్నాం, అంటే మా పుట్టింటి దగ్గర పెట్టున్నాం అనమాట నల్లపూసులో. సో అది నిన్న అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది, ఇంకా నుంచి నా దగ్గరే ఉంటుంది. అంటే నేను అప్పుడప్పుడు దేనికన్నా వేసుకోవడానికి అట్లా బాగుంటుంది కదా. సో అందుకు ట్రెడిషనల్గా లాంగ్ అంటే మనం చక్కగా డ్రెస్ మీదకి వేసుకోకపోయినా డ్రెస్ మీదకి నాకు షార్ట్ ఉంది, అది కూడా నాకు మా ఆయన కొనిపించారు. సో ఆ షార్ట్ది అప్పుడప్పుడు వేసుకుంటా. ఈ లాంగ్ ఏంటంటే శారీస్ మీదకైతే లాంగ్ బాగుంటుందండి. సో అలా తీసుకొచ్చారనమాట. ఎవరికి తప్పినా తప్పపోయినా పుట్టింటి వాళ్ళకి మాత్రం
తప్పదు కదా. సో అందుకే నా బాధ చూడలేక మా అన్నయ్య మా అమ్మ కలిసి తీసుకొచ్చారు, బ్యాంక్ నుంచి విడిపించుకొచ్చారు అన్నమాట. సో నాకు కొంచెం రిలీఫ్ అన్నమాట, అమ్మయ్య అప్పు లేదు, అప్పు తీరిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి. సో అలా అని చెప్పి నేనైతే ఏమి ఇగ్నోర్ చేయనండి, మనీ ఉన్న వెంటనే అమ్మ వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను అనమాట. కానీ బ్యాంకులో అయితే వడ్డీ కట్టాలి, అమ్మ వాళ్ళకి అయితే ఏముండదు, మన ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వచ్చు అనమాట. ఇవ్వకపోయినా కూడా మా అన్నయ్య అడగడు. సో అది విషయం. అంటే నువ్వు ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి గొడవ ఏం చేయడండి, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు అని చెప్పి అని అంటాడు అనమాట, ముందే చెప్పాడు. సో ఆ విషయం అంటే అదొక ప్రేమ అండి. పుట్టింటి వాళ్ళు అంటే కొంచెం అలానే ఉంటారనమాట. అంటే ఏదైనా ఆడపిల్లకి, ఆడపిల్ల కోరుకున్నది ఏదైనా ఇచ్చేలా ఆడపిల్ల సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి, అంతే అని చెప్పి గొంతమ్మ కోరికలు అయితే నాకేమీ ఉండవండి. జస్ట్ అదన్నమాట, ఇప్పటికి చాలా చెప్తాను మీకు. సో ఎందుకంటే చెప్పాలనిపించింది పుట్టింటి గురించి, సో అందుకు చెప్తున్నాను. కానీ చూసుకొని అయితే అమ్మ వాళ్ళకి, అమ్మ వాళ్ళకి అన్నయ్య ఉన్నాడు, మళ్ళీ అన్నయ్య మ్యారేజ్ ఉంది, సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ అన్నయ్య మ్యారేజ్కి అది ఇది దాచిపెట్టాలి కదా. సో అదన్నమాట, ఎంతో కొంత కలిపేసి నేను కూడా అప్పటికి అన్నయ్యకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. సో నాకు ఎటు ఇస్తూనే ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో ఫైనల్గా వచ్చేసి మీకు నా నల్ల పూసలు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా లాంగ్ నల్ల పూసలు అండి, ఇది నా సెలెక్షనే, పెళ్ళప్పుడు తీసుకున్నాం. సో షాప్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట, ఖజానా జ్యువెలరీలో తీసుకున్నాం. ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో. సో ఇది వచ్చేసి లాకెట్, ఇక్కడ బాగుందా. ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి డిజైన్ అనమాట ఇది, కానీ బాగుంటుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి, మొన్న నేను ఎప్పుడో షాప్కి వెళ్ళానండి, అప్పుడు కూడా చూసాను అనమాట ఇలాంటి డిజైన్స్. నల్లపూసలు అయితే డిజైన్స్ ఏం పెద్దగా చేంజ్ అవ్వండి, ఇలా ఉంటుంది. ఏదైనా ఒక బ్లాగ్లో వేసుకుంటాను, తప్పకుండా వేసుకొని మీతో షేర్ చేస్తాను. సో ఇదైతే లాంగ్ నల్ల పూసలు, కొంచెం దగ్గరికి పడదు. కింద వచ్చేసి ఈ విధంగా మొగ్గలు వచ్చేస్తాయి. సో అప్పుడున్న డిజైన్స్లో కొంచెం నాకు బాగా నచ్చిన డిజైన్ అయితే ఇది. ఇంకా దీనికి మించి డిజైన్స్ ఏమీ అయితే నాకైతే అక్కడ పెద్దగా అయితే ఏం కనిపించలేదండి. సో దీని వెనకమాల ఉన్న కథ వచ్చేసి ఇంత పెద్ద కథ అన్నమాట. బాగుందా డిజైన్ అంతా. ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్ ఉంటుంది, స్టోన్స్ అయితే ఏముండవు, మొత్తం స్టోన్స్ అయితే ఏముండవు, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇదండి విషయం, మీతో ఈ విషయం షేర్ చేయాలి అని చెప్పి ఇప్పటికి నాకు కుదిరింది షేర్ చేయడానికి. మొత్తానికి నా నల్ల పూసలు అయితే మీతో షేర్ చేస్తాను. కొంచెం ఏమన్నా ఎక్కువ మాట్లాడాలంటే సారీ అండి, కొంచెం మీకు ఏమైనా డిస్టర్బెన్స్ కలిగి ఉంటే సారీ. సో ఎందుకంటే నాకు ఒకటి ఉంటుంది అన్నమాట, మొత్తము కరెక్ట్గా షేర్ చేయాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, లేనిది తీసుకొచ్చి ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం ఉండదు కదా. సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది విషయం అని చెప్పి క్లారిటీగా షేర్ చేస్తున్నాను. నేను ఏదైనా కానీ క్లారిటీగా షేర్ చేస్తానండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక విషయం వచ్చేసి బెడ్షీట్ ఎలా ఉంది, నచ్చిందా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట బెడ్షీట్. అయితే మనకి పామాట ఆడుకుంటూ ఉంటాం కదా, చదరంగం కాదు పామాట ఆడతాం కదా. సో ఈ పామాట ఆడుకునే దానిలాగా ఉంది బెడ్షీట్, కొత్త బెడ్షీట్ ఈరోజే వేసాను. నచ్చిందా మీకు? సో నచ్చినట్లయితే తప్పకుండా కాపీ. బెడ్షీట్స్ అయితే చాలా తక్కువ రేటు కొనుక్కున్నానండి, ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఏదైనా ఒక వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. సో ఎంత తక్కువ ప్రైస్ కంటే జస్ట్ 449 rupees అనమాట ఈ బెడ్షీట్ అయితే, చాలా తక్కువకి వచ్చింది. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఇంత తక్కువ ప్రైస్కి వచ్చిందని చెప్పి. ఈరోజు అయితే కడుపులో తిప్పడం కానీ, ఈరోజు ఒక్కసారి వామిటింగ్ చేసుకున్నానండి అంతే, ఇంకా తర్వాత ఏం లేదు. హ్యాపీగా బర్న్ చేశాను మధ్యాహ్నం, కొంచెం ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉందన్నమాట. ఈరోజు అమ్మ ఇప్పుడే పిలుస్తుంది ఏమైనా తిందురా అని చెప్పి. ఈరోజు మార్నింగ్ వీడియో ఎందుకు పెట్టలేదంటే
రష్ తీసుకుంటా ఉంటాను అనమాట. సో అందుకు ఇంకా టైం కూడా అయిపోయింది, టైం అయిపోయిన తర్వాత ఏం పెడతాంలే అని చెప్పి జస్ట్ అలా ఇగ్నోర్ చేస్తాను. సో అదన్నమాట విషయం, చాలాసేపు మాట్లాడేశానండి మీతో అయితే. ఓకే అండి, వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే అండి, బాయ్ అండి, టేక్ కేర్.